ఒక కాంతినిచ్చి ఆ కాంతి వెనకాతల కరెంట్తో పవర్ ఉందని నమ్ముతున్నారు. మూడు రెక్కలు గల ప్యాను నువ్వు చిచ్చేయగా తిరిగి నీకు గాలి నచ్చుతుంది, ఆ గాలి వెనకాల కరెంట్ పవర్ ఉందని నమ్ముతున్నారు, నిజమా కాదా? అలాగే ఈ ఆరు అడుగుల ఆకారం కదులుతుంది కదండి. నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు, ఇదిగో ఈ గొంతులో నిన్ను శబ్దం వస్తుందండి. నాలో ఒక ఆత్మ ఉందండి. కరెంట్ ఎక్కడి నుండి వచ్చిందంటే దోమదేని దగ్గర నుండి, తానస్వరంలోకి వచ్చింది, తానస్వరం నుండి వచ్చింది అంటున్నారు. ఏంటి అర్థమైందా? మరి నువ్వెక్కడ నిండి వచ్చావు, నేనెక్కడ నుండి వచ్చాను అని మనిషి అర్థం చేసుకోక ఏమి తిన్నాం, ఏమి తాగదాం, ఏమి ధరించుకుందామని ఆకలి కోసం కోటి విద్యలు పుట్టుకొచ్చాయండి. ఈ కోటి విద్యలు దేని కొంచెం అంటే కూటు కోసమని. అడుక్కున్న వాడి నుండి అధికారం వరకు, సామాన్యం నుండి శాస్త్రవేత్త వరకు, వీళ్ళందరూ దేనికోసం బతుకుతున్నారు? జనరు పొట్ట కోసం. మీరు ఒట్లు పెట్టారు దేనికోసం? మీరేని ఆత్మ కోసమా? ఇప్పుడు వరకు మీరేని మీ ఆత్మని మీకు మీకే తెలీదు. ఏంటి ఆలోచించండి, మీకు చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీ సెల్ ఫోన్ అంటే ఇది నాది అంటారు. నేను తీసుకున్నాను అనుకోండి, ఇది నాది అంటున్నారు. మీ గుంటు మీద బట్టలు ఉన్న ఈ డ్రెస్ నాది అంటున్నారు. మీ గుంటలో బాగోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గర ఏమంటున్నారు? డాక్టర్ గారండి, నా కళ్ళు, నా ముక్కు జలుబు చేస్తుంది, నా ఒంట్లో బాగోలేదండి, నా చేతులు లాగుతున్నాయి, నా కాళ్ళు లాగుతున్నా, తల్లెప్పుగా ఉంది అంటున్నారు. ఇంతకీ నువ్వు నువ్వు నా 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 అంటున్నావంటే ఇంతకీ మీరెవరండి? మీరంటే ఆత్మ అండి. మీ శరీరం వేరే, మీ బట్టలు మీరు వేరే, బట్టలు వేరే, ఎలా నమ్మినా? మీ సెల్ ఫోన్ వేరే, మీరు వేరే, మీరు నమ్మినట్టయితే మీరంటే ఒక ఆత్మ అండి. అది దేవుడి నుండి వచ్చింది ఆత్మగా, తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చాం బాబాయ్. భూమి మీదకి వచ్చిన మనిషి ఇదంతా ప్రకృతిలో అనుభవించడం అలవాటు పడ్డారు తప్ప, ఈ ప్రకృతిలోని ఈ ప్రకృతిని చేసింది ఎవరు? ఈ వట్లు ఎలాగొచ్చిందంటే ఊరకనే వచ్చింది అంటారా? కష్టపడి మీ కష్టార్జితంతో ఎంతో మంది పనివారిని పిలిచి కొంతమంది పనివారితో కడితే కదా ఈ వట్ల ఒక ఆకారం కనుక నిలబడింది, ఒక నిర్మాణము. ఆ ఇల్లు ఎలా వచ్చిందంటే ఎలా నమ్ముతారండి? ఊరకనే వచ్చింది అంటారా అక్క? ఎలా వచ్చింది? మీ కష్టంతో కాపీ పనివారిని, పనివారిని తీసుకొచ్చి ఇసుక సిమెంటు మెటీరియల్ తీసుకొచ్చి ఆ కొండను పగలగొట్టి బండలుగా, అంటే మీ ఏరియాలో కొండలు ఎక్కువ ఉన్నాయి కదా, కొండను పగలగొట్టి బండలుగా తీసుకురావడానికి ఊరకన ఆ బండ నేను పగలగొట్టుకుంటూ నేను నడుచుకుంటూ వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోంటదా? లేదు, మీరు కష్టపడి మీ కష్టంతో పనివారితో యొక్క బండి తీసుకొస్తారు, తాటతో తీసుకొస్తారు, మెటీరియల్ తీసుకొచ్చి మీరు పనివాళ్ళు తీతానికి పెట్టుకొని, కూలికి పెట్టుకొని మీరు పని చేస్తారమ్మా. అది ఊరకన వస్తానంటే ఒక మొక్కలో చెప్తారంటే ఇల్లు ఎలాగ వచ్చిందంటే ఇల్లు బాగుందండి, ఎలా వచ్చిందంటే ఆ ఊరకనే వచ్చిందంటారా? రాదండి బాబు. మీ కష్టంతో మీరు కష్టపడిన దాని వెనకాల ఎంతో ఉందని మీరు చెప్తారు, మీ దాని ఆ ఇంటి మీద మీ పేరు పెట్టుకుంటారు, మీ ఇంటి యజమానులు. ఇది ఎందుకంటే మీ కష్టం కనుక. మరి తల్లి గర్భంలో నిండి మనిషి ఈ 800 కోట్ల మంది భూమి మీద నివసిస్తున్న ఈ 800 కోట్ల మందికి సరిపోన గాలి, ఎంత తాగుతావో దప్పికి నీరు, ఎంత తింటావో ఆహార పదార్థాలు సరిపోతున్నాయంటే ఎవరు ఇచ్చారండి? ఊరకనే వస్తాయా? మేము విశాఖపట్నం నుండి ఊరు ప్రయాణం చేయాలంటే మమ్మల్ని నడిపించింది ఒక బస్సు అండి, ఒక ట్రైను. మమ్మల్ని అక్కడి నుండి ఈ గణ్యముకి చేర్చింది, ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి తోడుకొచ్చింది ఒక ట్రైను. ఇది మీరు నమ్మనట్టయితే మేము దాన మా ఎంతలో మేము రాలేము కదా, అక్కడ ఉంటుండగా మేము ఈ ఊరికి వెళ్ళాలని అంటే రాలేము. ఒక వెహికల్ పట్టుకొని, ఒక మార్గాన్ని పట్టుకొని మేము ఎలాగైతే వచ్చామో, తల్లి గర్భంలో నుండి మీరు భూమి మీదకి వచ్చిన మీరు ఎలా మీ ఎంతలో మీరు వచ్చారని నమ్ముతారండి? ఒక తల్లి, ఒక పురుషుడు, ఒక స్త్రీ నుండి మాట్లాడగలం, ఒక స్త్రీ నుండి, ఒక పురుషుడి నుండి ఈరోజు యావత్ ప్రపంచం పిల్లలందరూ, మనుషులందరూ ఆవేశం ద్వారా, ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చారు అని అనుకుంటే ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారండి? లేరా? ఉన్నారా లేదా? ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు? లక్షల కోట్ల రూపాయలు ఉన్న పిల్లలు లేని వాళ్ళు, అమ్మ అనిపించుకొని లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అనుగ్రహించాలండి. డాక్టర్ కూడా చేతులు పెట్టి ఎత్తేస్తాడు ఏమని, మీకు దేవుడు అనుగ్రహించాలా అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, ప్రమాదం వచ్చేటప్పుడు, సాగు ముందుకు వచ్చేటప్పుడు మనం బ్రతకాలని దేవుడు ఉన్నారని నమ్ముతాము. మరి బ్రతికుండగా 60-70 సంవత్సరాల మనిషి ఈ శరీరం కోసమే బతికి ఆలోచించుకుంటూ, దీనికోసమే బతికే మనిషి అసలు ఈ శరీరంలో నేనే ఆత్మను ఇందులో ఎలా ఉన్నాను? ఒక నైట్ తిరుగుతుందంటే దానికి కరెంట్ ఉంది, ఒక ప్యాన్ తిరుగుతుందంటే దాని వెనక అసలు కరెంట్ పవర్ ఉంది అంటున్నాను. టీవీలో అనేక మంది సీరియల్ సినిమాలు వస్తున్నాయి, దాని వెనక కరెంట్ పవర్ ఉందని నమ్ముతున్నాను. మరి నేనైనా ఆత్మని ఇందులో ఉన్నానని ఎలా ఆలోచించగలుగుతున్నారండి? ఎలా ఆలోచించలేకపోతున్నారు? ఆలోచించండి. లేరనుకుంటున్నారా మీరు ఆత్మగా? మీరు లేవనుకుంటున్నారా? మీ ఇంట్లో, మీ ఊర్లో ఎవరు చనిపోలేదండి? ఆత్మ లేదని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఏమైనా మీ ఊర్లో ఎవరు చనిపోలేదండి? చనిపోయిన వాళ్ళు ఫ్రిడ్జ్లో మీరు ఐస్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారా? శ్వసనంలో పూడి చేశారా బాబాయ్? శ్వసనంలో పూడి చేశారా, పాతేసారా, కాల్చేశారా? ఏదో ఒక చేశారు.
ఏదో ఒకటి చేస్తారు, కూర్చేయడమో కాల్చేయడమో చేస్తారు. మరి ఆ వ్యక్తి బ్రతికుండగా సమాజంలో ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ఉన్నది ఎవరు? కళ్ళు అక్కడే ఉన్నాయి, ముక్కు అక్కడే ఉంది, ఆకారం అక్కడే ఉంది, చేతులు అక్కడే ఉన్నాయి. మరి ఇంటి కదలట్లేదు బాడీ, కరెంటు పోయింది, ఫ్యాన్ తిరగదండి, నువ్వు కర్రేసి తిప్పినా తిరుగుతుందా? తిరగదండి బాబు, ఎందుకంటే అది పదార్థము నైతే కాంతిని ఇవ్వదండి, కరెంటు పవర్ లేకపోతే అది ఎందుకని? అది పదార్థం అండి బాబు. టీవీలో 100,000 రూపాయలు టీవీ తెచ్చిన ఇంట్లో పెట్టుకుని గోడ టీవీ అంటున్నారు, 200,000 పెట్టి తెచ్చుకున్నా, దాంట్లో పవర్ లేకపోతే అది మెటీరియల్ అండి బాబు. టీవీ అనే ఒక మెటీరియల్, అది బొమ్మ రాదండి బాబు. ఈ బొమ్మను ఇవ్వాలన్నా, పేన తిరగాలన్నా, గాలి నివ్వాలన్నా, నైట్ ఎలగాలన్నా, నీకు కాంతి నివ్వాలన్నా, నీ ఇంట్లో నువ్వు పని చేసుకోవాలన్నా, ఈరోజు వాసన మిశ్రమం పని చేయాలన్నా, టీవీ పని చేయాలన్నా, మిక్సీ పని చేయాలన్నా, దీని వెనకాతల ఒక పవర్ ఉంది, దాని పేరు నిజ్జత్తి అన్నారు. అది కరెంటు పవర్ అన్నా. ఇది నిజమైతే 6 అడుగుల ఆకారాన్ని కోసం ఈ ప్రకృతి పెట్టుబడి పెట్టి ఈ ప్రకృతి అంతా మనకు సేవలు అందిస్తుందంటే, ఈ 6 అడుగుల ఆకారంలో ఒక మహాశక్తి ఆత్మ ఉంది, అది దేవుడి నుండి వచ్చిందండి, దేవుడి నుండి వచ్చింది. అది నిజం కాదంటారా ఏంటి? బతికుండగా మనము సమాజంలో బ్రతుకుతున్నాం, చనిపోయిన తర్వాత శ్వశనంలో మనం కూర్చెప్తున్నారు, కాల్ చెప్తున్నారు, ఈ నిజాలు కాదంటారా? ఆలోచించండి, నిజానే చెప్తున్నాం, మన మధ్యలో జరిగినాయే కదమ్మా చెల్లి, మన మధ్యలో జరిగినాయి ఈ నిజాలు. ఈ నిజాన్ని గ్రహించట్లేదు మనిషి, గ్రహించట్లేదు కనుక ఈ ప్రకృతిలో నిన్న గాలి పీల్చుకున్నావు, సూర్యుడి నుండి వచ్చే వేడి తీర్చుకున్నా అనుభవించావు, వర్షాలు కురిస్తే దప్పికి దాహం వేసిందని దప్పికి తాగేశారు, ఆకలేసిందని కాయగూరలు తెచ్చుకొని అన్నం కూర వండుకొని తినేశారు, కానీ ఎలా వచ్చాయి మనిషి ఆలోచించలేదు గనక. నువ్వనే ఆత్మ తల్లి గర్భంలో నుండి 6 అడుగుల ఆకారంలో ఉన్నావు గనక, నీ ఆకారం కదులుతుందని నమ్మలేదు గనక. యేసుప్రభుని ఒక మహానుభావుడు వచ్చాడు బాబాయ్, యేసుప్రభుని ఒక మహానుభావుడు వచ్చాడు 2021 కిందట. యేసుప్రభుని ఒక మహానుభావుడు వచ్చాడు, దేనికి? ఈ మాటలు నాయి కాదండి, ఈ మాటలు చెప్పాడని భూమి మీదకి వచ్చి ఏమని? ఆత్మే జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఏమా కాదంటారా అమ్మా? మీరు ఒరిసెను పండిస్తున్నారు కదా, ఒరిసెను పండించారు కదా, మీరు ఏరుశనగ పండించారు కదా, మీరు కందిరు పండించారు కదా, ఎన్నో పండిస్తున్నారు కదా తల్లి. మీరు వేసిన ఏరుశనగలు బయట అంటే ఏరుశనగ పప్పు వేరా, ఏరుశనగ తొక్క వేరా, ఇక్కడ 2 కనిపిస్తున్నాయా లేదా? అలాగని ఈ ఏరుశనగ పప్పే నాకు అవసరం, తొక్క అవసరం లేదంటారా? దాన్ని భద్రపరచడానికి, పప్పు భద్రపరచడానికి తొక్క అవసరము బాబాయ్, ఇది నిజం. చింతపండు దాన్ని పండుగ మారిన తర్వాత పదార్థం అని చింతపండును భద్రపరచడం తొక్క అవసరము, దాలింబకాయని భద్రపరచడం, గింజలు భద్రపరచడం తొక్క అవసరము, మీరు తింటున్న అరటి పండును భద్రపరచడం తొక్క అవసరము. కానీ తొక్కను తినేస్తామా? తొక్కను తినము, ఆ పదార్థాన్ని తీసుకొని తినేసి తొక్క నిష్ప్రయోజనం గనక, చిలక తొక్క అయినా ఏ తొక్కని తీసిపడేస్తాం, తీసిపడేస్తామా లేదా? అలాగే ఈ శరీరం కూడా తొక్కలాంటిది బాబాయ్, తొక్కలాంటిది, సాగుతో వదిలేస్తున్నావు, బట్టలు ఎలాగైతే మోసపోతే డ్రెస్ ఇప్పేస్తావు. ఏంటి భద్రత ఏంటి? నీ స్థలం ఏంటి? నా స్థలం ఇది అని మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకున్నారు, మీరు ఉండడానికి బండలతో మరీ కట్టారు, మీరు ఉంటారని ఉండరే, ఉండరే, మరి ఉండే స్థలం ఏంది? నువ్వు 4 రోజులు 60-70 సంవత్సరాలు బతకడానికి ఇంత సమకూర్చి ఇంత గారు జగన్మోహన్ జగనన్నయ్య మన ఈ ఊరికొచ్చి మనిషికి 1,00,000 రూపాయలు ఫ్రీగా పంచుతానంటే వద్దు, మాకు వద్దు, మాకు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వీల్లేదని అంటామా? ఊరికనే ఇస్తానంటే ఎవరు స్థలం 1,00,000 ఇస్తానంటే వద్దు అంటామా? ఏంటి ఆ 1,00,000 దారి తెలియకపోతే తడుముకోవటమే అండి. కళ్ళు ఉన్నవాడు చక్కగా వెళ్ళిపోతాడు, కళ్ళు లేని అతను తడుముకుంటూ వెళ్ళిపోతాడు, ఎవరు సహాయం కావాలా? ఆత్మగా ఈ భూమి మీదకి వచ్చిన మనం ఆత్మగా మనకు అర్థం కాలేదు భూమి. నువ్వు బతుకుతావు ఆత్మగా, శరీరం ఈ స్వసనంతో వెళ్ళిపోతుంది, ఆత్మగా నువ్వు ఉంటావు. ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆ స్వర్గం కోసం నీకు నాకు తెలియదు గనక ఆ సిరువులో ప్రాణం పెట్టాడు బానిసత్వం నుండి. మీరు ఇతను ఏరు అది ఎలాగైతే భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భూమిని చీల్చుకుంటూ వారం పోయిన తర్వాత మొలకగా మొక్కగా మహావృక్షంగా మారిపోయి మీకు కాయలు ఇచ్చేస్తుందో, చనిపోయిన తర్వాత ఆత్మగా నువ్వు బతుకుతావు, ఆ ఆత్మని ఆ స్వర్గములో.
వచ్చాను అని అది ఈ రోజు మన కోసం ఆత్మ రక్షించు స్వర్గం చేర్చడం కోసం భూమి మీదకి వచ్చి మన కోసం సిలువులో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుకి ఆయన మూడో దినం ఉచ్చం చేయడం లేచాడని ఆయన భూమి మీదకి వచ్చి త్యాగం చేశాడని